హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పన్నులు వేసే వాళ్ల వైపు ఉంటారా సాయం చేసే వారి వైపు ఉంటారా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో స్వయం సహాయక సంఘాల మహిళలకు 3.14 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి అందించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ద్వాక్రా రుణాలు తదితర పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని భాజపా మాత్రం పన్నుల భారం మోపుతూ నడ్డి విరుస్తోందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుకునేలా మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. డబ్బులు ఇస్తాం, మగవాళ్ళకు మందు సీసాలు ఇస్తాం, బొట్టు పిల్లలు ఇస్తాం, గడియారం ఇస్తాం అని మనను మోసం చేసి ఆలోచన చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్లకు మా ఆది శక్తి లాంటి మా అక్క చెల్లెళ్ళే మహిళా శక్తి ఏంటో చూపించాలే, తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతాం. పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తే మేము ఇంకా కష్టపడి మీకోసం పనిచేస్తాం. తప్పకుండా ఇల్లందకుండా ప్రాంతంలో కుటీర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం చేసుకుంటాం. ఇలా ఒక విషయం ఆలోచించాలి అక్క చెల్లెలు. పేదలకు పనిచేసేటోళ్ళు ఎవరు, పేదల మీద బరువేస్తున్నది ఎవరో కూడా మీరు ఆలోచించాలి. 250 రూపాయల సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వమా కాదా? దయచేసి మీరు ఆలోచించండి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, మంచి నూనె కూడా నిన్న 172 రూపాయలు. ఈ ధరలు పెరగడానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? మరి మనం ఎటువైపు ఉందాం? పన్నులు వేసిన వాళ్ళ మీద దిక్కుందామా? పద్దులు ఇచ్చిన వాళ్ళ దిక్కుందా? పన్నులు వేసిన వాళ్ళు మంచి వాళ్ళ, పేద ప్రజలకు పద్దులు ఇచ్చిన వాళ్ళు మంచి వాళ్ళ? దయచేసి మీరు ఆలోచించండి.